బూందీ కారాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. శనగపిండి ఒక కప్పు, వేరుశనగ పప్పు 100 గ్రాములు, పచ్చి కరివేపాకు 4 రెమ్మలు, కారంపొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 10, వెల్లుల్లి 10 రెబ్బలు, వాటి మోట్లు చిట్లించాలి. వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టవ్ వెలిగించి గోళం పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా వంట నూనెను వేయాలి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం పిండిని కలుపుకుందాము. స్టవ్ని సిమ్లో పెట్టేసుకునేసి పిండిని నేను ముందుగా జల్లించి పెట్టుకున్నాను. దీనిని వేరొక బౌల్లోకి తీసుకున్నాను. ఈ పిండిని కలపడానికి సరిపడా వాటర్ని తీసుకున్నాను. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. ఒక చిటికెడు వంట సోడాను దీనికి యాడ్ చేస్తున్నాను. వంట సోడా యాడ్ చేయటం వలన బూందీ అనేది బాగా పొంగుతుంది. వంట సోడా యాడ్ చేసినా చేయకపోయినా ఏం పర్వాలేదు. ఈ విధముగా వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఉండలు అనేటి లేకోకుండా ఏ విధముగా పిండి వచ్చిందో ఈ విధముగా బాగా కలుపుకోవాలి అన్నమాట. ఇలాగ పిండి ఉంటే మనకి బూందీ అనేది బాగా వస్తుంది. వాటర్ అనేటి ఎక్కువైతే పిండి ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. చూడు, ఇలా జార్గా బాగా కలుపుకోవాలి పిండిని. పిండి అనేది గట్టిగా ఉంటే దాన్ని బట్టి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా కలుపుకున్నాం కదండి ఉండలు లేకోకుండా. ఇక మనం ఆయిల్ వేడి అయిందో లేదో చూసుకుందాము. బూందీ వేయడానికి మనం బొరకల గరిటెనైనా వాడవచ్చు, లేదా బొరకల గిన్నెనైనా వాడవచ్చు. ఈ బొరకల గిన్నెకైతే శాకాలం ఎక్కువగా ఉంటుంది. ఇది నాకు అనుకూలంగా ఉంటుందనేసి నేను దీనిని వాడుకుంటున్నాను. మార్కెట్లో మనకి బూందీ వేయటానికి గరిటెలు దొరుకుతాయి. వాటినైనా మనం తీసుకొనేసి వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిందండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఇప్పుడు మనం బూందీ వేసుకుందాము. ఈ శనగపిండిని మనము ఒక బౌల్లో తీసుకొనేసి ఈ బొరకల గిన్నెలో వేస్తూ దానితో ఇలా అంటూ ఉంటే గనక బూందీ అనేది బాగా పడుతుంది. ఇది మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవటం వలన బూందీ అనేది బాగా వస్తుంది. ఈ విధముగా కలబెడుతూ ఉండాలి. ఇలా బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినటువంటి బూందీని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే మాదిరిగా బూందీని మనము సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనకు బూందీ తయారైపోయింది.
ఈ బూందీ పైన కొద్దిగా పసుపును చల్లుకోవాలి. పసుపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొద్దిగా కారం పొడిని చల్లుకోవాలి. మనకు స్పైసీ ఎక్కువగా కావాలి అనిపిస్తే మరికొంత కారం పొడి వేసుకోవాలి. ఇదే మాదిరిగా కొద్దిగా సాల్ట్ని కూడా చల్లుకోవాలి. ఇప్పుడు పల్లీలను వేయించుకుందాము. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకునేసి ఈ పల్లీలను వేయించాలి. ఎక్కువగా మాడగాల్చకుండా దోరగా వేయించాలి. ఈ విధంగా దోరగా వేయించిన పల్లీలను బూందీ పైన వేసుకోవాలి. ఇలా వేడివేడి పల్లీలను బూందీ పైన వేయటం వలన ముందుగా చల్లినటువంటి పసుపు పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇదే మాదిరిగా వెల్లుల్లి రెబ్బలను కూడా వేయించాలి. వాటి మోట్లను పగలగొట్టి వేయటం వలన ఇవి నూనెలో చిటపటలాడకోకుండా మన ఫేస్ మీద పడకోకుండా ఉంటుంది. అందువలన వాటిని మోట్లు చిట్లించి వేయాలి. వీటిని బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు వేయించాలి. ఇలా బంగారు వర్ణంలోకి వచ్చిన వెల్లుల్లిని బూందీ పైన వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని వేయించుకుందాం. ఈ ఎండుమిర్చిని కూడా దోరగా వేయించాలి. వీటిని బూందీ పైన వేసుకోవాలి. ఇప్పుడు పచ్చికరివేపాకును కూడా వేయించుకుందాము. ఇలా వేయించిన పచ్చికరివేపాకును కూడా మనము బూందీ పైన చల్లుకోవాలి. వీటన్నిటిని మనం బూందీ పైన వేసాం కదా, ఇప్పుడు బూందీని బాగా కలుపుకోవాలి. బూందీ కారాలు రెడీ అయ్యాయి.